వెట్రివేల్ మురుగన కరోహర ఇవాళ మీకు నేను అతి పురాతనమైనటువంటి ఒక మంచి అన్న ఆదరం ఒకటి చెప్తానండి. అసలు నిజంగా ఇది ఎంత బలం అంటే అంత బలం అన్నమాట. ఇప్పటి కాలం పిల్లలకి చాలామందికి ఇది ఒకటి ఉంది అని తెలియదండి. అదేమిటంటే దీని పేరు తరవాణి. తరవాణి దీని పేరు అన్నమాట. ఇది ఎలా తయారు చేస్తారో తెలిసిన అండి, ఇలా చూడండి చెప్తా. ఇదిగో చూడండి, ఇలా అన్నం ఉడుకుతుందా, ఇది ఉడికిపోయింది. ఈ ఉడికిపోయినటువంటి ఈ నీళ్ళు వస్తున్నాయి చూసారా, ఇదిని వార్చేస్తే ఏమవుతుందంటే గంజి. ఆ గంజితో చేసుకున్నటువంటి పదార్థమే ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం. ఇదిగో చూడండి, ఇది గంజి అన్నమాట. ఇవి గంజి నీళ్ళు. దీన్ని లక్ష్మీకుండ అని చెప్పి పిలుస్తారన్నమాట. ఇది ఎంత అపురూపమో చెప్పలేనండి. ఇది నిజంగా తెల్లగా వస్తారండి మనుషులు, నవనీతల్లో ఉంటారు. పీలగా ఉన్నవాళ్ళు ఇది తింటే చక్కగా ఒళ్ళు చేసి నాజూకుతనం వస్తుంది, నిద్ర పడుతుంది, మంచి బలం అన్నమాట. ఇది వ్యవసాయదారులు ఎంత బాగా దీన్ని ఆస్వాదించుకుంటూ తింటారో చెప్పలేం. మన పూర్వీకులందరి ఇళ్లల్లో కూడా ఇది ఉండి తీరేదేనన్నమాట. ఏటి ఏడాది కూడా తింటారు. కొంతమంది అంటారు శీతాకాలంలో తింటే నజ్జు చేస్తుంది అని అంటారు. ఏమీ చేయదు, అలవాటు అయిపోతే ఏది నజ్జు చేయదు, అంత బాగుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు వస్తుంది కదండి ఎండాకాలం, ఇది మాత్రం ఎండలో తిరిగి 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 సొమ్మసిల్లిపోయి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక్క రెండు నిమిషాలు తెప్పరెలగానే ఈ తేట ఇవ్వండి, లేచి కూర్చొని ఎగిరి గంతేస్తారన్నమాట. అంత మధురాతి మధురంగా ఉంటుంది. అయితే ఏంటంటే ఈ పదార్థం మీద మీకు నేను 5-6 వీడియోలు చేసి చూపిస్తాను. రోజు ఇవాళ చేసినట్టుగా రేపు ఉండదు, రేపు చేసినట్టుగా ఎల్లుండి ఉండదు. ఇలాగ మీకు నేను చేసి చూపిస్తాను. ఒక రోజుతో ఒక మాటతో చెప్పేసేది మాత్రం కాదు. ఎందుకంటారు, ఇప్పటి తరం పిల్లలకి ఇది ఒక్క వీడియోతో చెప్పేస్తే అర్థమవదు. ఇది ఎలా చేసుకోవాలో చెబుతాను. తరవాణి 1వ వీడియో అని పెడతాను. రేపు తరవాణి 2వ వీడియో అని పెడతాను. ఎల్లుండ తరవాణి 3వ వీడియో అని పెడతాను. అలా ఇంచుమించు ఒక 5-6 వీడియోల దాకా పెడతానన్నమాట. ఇది దీనికి కావాల్సిన వస్తు సామాగ్రీలు ఏమిటంటే తోచిన గంజి, కల్లుప్పు లేదా మెత్తనుప్పు, పలచటి మజ్జిగ, దబ్బ ఆకులు, వాము. ఈ దబ్బ ఆకులు మీకు తెలుసుగా, ఇదిగో ఈ దబ్బకాయ. మనం దబ్బకాయ ఊరగా వేసుకుంటాం కదా, మనం చూపించానుగా, ఈ దబ్బకాయ ఆకులు అన్నమాట ఇవి. తెలిసిందా? ఒకవేళ మీకు ఈ దబ్బాకులు దొరకకపోతే నిమ్మకాయ రసం వేసి చేసుకోండి. నేను దబ్బాకులతోనే చేస్తున్నా ఇది. ఈ నిమ్మకాయ దబ్బకాయ పక్కన ఇట్టేస్తున్నా. నిన్న మేము అన్నవరం వెళ్ళాం కదండి, అక్కడేమో చెట్టుకి దబ్బాకులు దొరికాయి. సరే అని చెప్పి ఆ చెట్టు ఆకులు కొన్ని 2 ఆకులు కోసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్నా. దీంతో చాలా పని ఉంది ఈ దబ్బాకులతో. మీకు తెలుసుగా ఇది ఒక దబ్బాకులు, దబ్బ చెట్టు ఆకులు. అవి శుభ్రంగా కడిగేసుకుని 4-5 సార్లు కడిగేసుకుని ఇక్కడ పెట్టుకున్నా. ఇది ఎలా చేస్తాను చూడండి చెప్తాను మీకు నేను. ముందు గుర్తుపెట్టుకోండి, గంజితోనే పని. అన్నం వార్చుకున్న గంజితోనే దీనికి పని అన్నమాట. ఇదిగో మీకు చెబుతున్నాను చూసారా, ఇదిగో అన్నం ఉడుకుతున్న గంజి ఉంది కదా, ఆ గంజి. మన గంజితో చార్చి పెట్టి చూపించాను, ఇప్పుడు గంజితో ఇది చూపిస్తున్నా. జాగ్రత్తగా ఓపిక్గా వినండి. ఈ గంజి ఇదిగో చల్లారిపోయింది. ఇందులో నేనేం వేస్తున్నానో అలాగే చెయ్యండి. ఇవి కదా చూడండి, సాధ్యమైన వరకు కల్లుప్పు వాడండి లేదా మెత్తనుప్పు వాడండి. కల్లుప్పు వేసేయండి. ఆ తర్వాత మజ్జిగ, మరీ పులుపు మజ్జిగ వాడద్దు, వెర్రి పులుపు వద్దు. కమ్మగాయన ఉండాలి లేదా ఒక చూపు వాసి పులిసైనా ఉండాలి. ఇది వేసేసేయండి. తెలిసిందా? ఆ తర్వాత ఇలా చూడండి, వాము. ఓమా వాము ఇంకోటి ఎవడో దీని పేరు పిలుస్తారు, ఓమా వాము అంతే కదా. ఇదిగో వాము వేసేసేయండి. ఇది బాగు చేసుకున్నాను అండి, లేకపోతే మట్టి ఉంటుంది. ఇంక ఈ దబ్బాకులు ఉన్నాయి చూసారు, ఈ దబ్బాకులని ఇలా చూడండి శుభ్రంగా ఇలాగా విరపడం కానీ నలపడం కానీ చెయ్యండి. శుభ్రంగా కడిగేసుకున్న తరువాత వేసేసేయండి. ఇదిగో నేను ఈ దబ్బాకులన్నీ వేసేసుకున్నా. మిగతా దబ్బాకులు మనకు అరుదు కదండి, అస్తమానం దొరకవు కదా. దొరికినప్పుడు మనం ఏం చేయాలంటే శుభ్రంగా కడిగేసుకుని, కడగడం కాదు, ముందు కడుగును వాడుకోవాలి. మిగతాది మనం కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడైపోకుండా ఉంటుంది. ఇందులో నీళ్లు పోద్దాం, ఇందులో మరి కొంచెం నీళ్లు పోద్దాం. ఇదిగో నీళ్లు పోస్తున్నాం. పల్చగా చేసేసుకోవటం, పల్చగా చేసేసుకోండి. నాకు ఒక గరిటె ఇవ్వండి, పప్పు గరిటె ఇవ్వమ్మా లలిత. అమ్మాయి పప్పు గరిటె చెబుతా, అది
ఇంతేనండి, ఏమంత కష్టం చెప్పండి. కానీ అండి, ఇది తర్వాణి రోజు మీరు పొద్దున్నే రోజు తిని వెళ్ళారంటే ఇంత అంత అని చెప్పడానికి వెళ్ళారు. ఇలా కలిపేసుకోండి, అన్నీ కలిపేసుకోండి, తెలిసిందా? కలిపేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఒక గిన్నెలోకి మార్చేసుకోండి. కానీ ఆ గిన్నెకి మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా అలంకరణ ఉండాలి. దీన్ని నేనేం చేస్తానంటే నాలుగో రోజున కానీ మూడో రోజున కానీ ఒక కుండ కానీ జాడి కానీ తెస్తా, అందులో పెట్టేసుకుంటాం మనం. ముందు ఊర పెట్టుకోవడానికి మాత్రం ఇది ఇది ప్రతిరోజు గంజి తీసుకోవాలి. మూడు రోజుల పాటు నాలుగు రోజుల పాటు గంజి రోజు తీసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలో తర్వాత చెప్తా, ఒకేసారి చెప్తే మీకు అర్థం కాదు. ఇదిగో చూసారా, ఇందులో పెట్టేసేసుకుని ఇది పలచగానే చేసేసుకున్నాం కదా. ఇదంతా చేసేసుకున్నాం కనుక దీన్ని మనం ఏం చేస్తాం, ఇలా మడిగా చేసుకుని పెట్టుకోవాలి. ఇది మాత్రం మడిగానే చేసుకోవాలండి, ఏ బట్టతో పడితే ఆ బట్టతో ముట్టుకోకూడదు. దీని వాళ్ళు దీనికి మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే లక్ష్మీదేవితో పోల్చారన్నమాట, అందుకని దీన్ని లక్ష్మీ కుండ అంటారు. ఇది పెట్టేసుకుని మూత పెట్టేసుకుని మన వంటింట్లో ఎక్కడైనా సరే ఆ చెయ్య ఈ చెయ్య తగలకూడదు, ఆ బట్ట ఈ బట్టతో ముట్టుకోకూడదు, పెట్టేసుకోవాలి. ఇది ఈ రోజంతా ఉండిపోతుంది కదా. మళ్ళీ ఏం చేస్తాను రేపటి రోజున, ఇలా చూడండి అన్నం ఉడుకుతుంది కదా, ఇలా ఉడుకుతున్న అన్నాన్ని మళ్ళీ గంజి వార్చేసి మళ్ళీ రేపటి రోజున మళ్ళీ ఇందులో పోసేస్తా. దాన్ని ఏం చేస్తానో రేపు చెప్తా, ఇప్పుడు చెబితే మీకు అర్థం కాదు. నిజంగా మీరు చెబితే నమ్మరండి, పీలగా ఉన్నవాళ్ళు మంచి ఒళ్ళు వస్తుందండి, నవనీతం అవుతారు. కొంతమందికి ఎంత తిన్నా ఒళ్ళు రాదనుకోండి, మా శ్రవణలాగా వాడికి ఎంత తిన్నా అంత ఒళ్ళు రావట్లా. మళ్ళీ మా కొడుకులు కోడళ్ళు అందరూ కొంచెం బందోబస్తుగానే ఉంటారు మేమందరూ. కానీ ఏంటంటే కొంచెం ఒళ్ళు చేసే గుణం ఉన్న వాళ్ళకి మాత్రం చెబుతున్నాను నేను, బాగా బలహీనంగా ఉన్న పిల్లలకు కనుక ఇది పెట్టారంటే శుభ్రంగా మంచి నవనీతల్లో ఉండి మంచి రంగు వచ్చి మంచి దెబ్బ పండులో ఉంటారు. ఇంకో దెబ్బ పండుకు దెబ్బాకన్నందుకు నిజంగా దెబ్బ పండులో ఉంటారు. అలాగే నిద్ర లేకుండా అలసిపోతున్న వాళ్ళకి తినగానే చెబుతే నమ్మరండి ఎంత నిద్ర పడుతుందో, అలసట తీరిపోతుందండి. ఇంక ఇంత అంత అని చెప్పడానికి వీరు లేదన్నమాట, అంత బలం అండి. మేమందరూ ఇది తిని పెరిగిన వాళ్ళమే, మా అమ్మ మా నాయనమ్మగారు మా అమ్మగారు మా పెద్దమ్మగారు అందరూ ఇవన్నీ చేసి పెట్టేవారు. మా అమ్మమ్మలు అందరూ మాకు చేసి పెట్టేవారు, నేను మా పిల్లలకు చేసి పెట్టేవాడిని. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదండి, మళ్ళీ ఇప్పుడు తయారు చేస్తున్నా. ఇది నేను చెప్పినట్టుగా మాత్రం తయారు చేసుకోండి. ఇది తయారు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక మంచి కుండ కొనుక్కోండి, కుండ కొనుక్కోండి, లేదా జాడీ కొనుక్కోండి. జాడీ కింద చుట్ట కుదురు ఉంటుంది కదండి, అంటే బిందులు దొల్లిపోకుండా కిందన ఒక చుట్ట కుదురు పెడతారు కదా, చూడండి తల మీద గంప పెట్టుకునేటప్పుడు ఒక చుట్టలాగా ఉంటుంది, వెదురుతో చుట్టి పెడతారు చూడండి. అలాంటిది కొనుక్కుంటే ఏమవుతుందంటే ఈ కుండ పెట్టినా గిన్నె పెట్టినా దాని మీద కదిలిపోకుండా ఉంటుందన్నమాట. అవన్నీ మీకు నేను చూపిస్తా, అలా చేసుకోండి. ఇది ఏటికేడాది నిల ఉండేదండి, ఏటికేడాది చేసుకోవడంలో మాత్రం ఓర్పు సహనం ఉండాలండి. ఆ ఓపిక లేకపోతే కష్టం, ఎలా పడితే అలా చేసుకుంటానంటే మాత్రం కుదరదు. ఇది మాత్రం ఓర్పు సహనంతోనే చేసుకోవాలి, మడిగా చేసుకోవాలి, శుచిగా చేసుకోవాలి. ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ముట్టుకునేటప్పుడు, అంటే మన ఇంట్లో పూజామందిరం దగ్గర దీపం పెట్టుకునేటప్పుడు దేవుణ్ణి ముట్టుకునేటప్పుడు మనం ఎంత శుచిగా ఉంటామో ఈ గిన్నె ముట్టుకునేటప్పుడు కూడా అంత శుచిగాను ఉండాలన్నమాట. దీన్ని లక్ష్మీదేవితో పోలుస్తారు, దీని పేరు తరవాణి. మళ్ళీ ఇది ఎలా చేయాలో రేపు మీకు నేను చెబుతా, సరేనా? అలాగ దీని మీద నేను ఒక 5-6 వీడియోల దాకా తీసి చూపిస్తే ఈ తరవాణి అంటే ఏమిటో ఇప్పటి కాలం పిల్లలకు బాగా అర్థమవుతుందన్నమాట. సరేనా, ఉంటాను మరి, శుభం భూయాత్. మళ్ళీ నేను రేపు మంచి వీడియోతో అండి మళ్ళీ దీని గురించి ఎలా చేయాలో రేపు చెప్తాను నేను, సరేనా? సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు సర్వం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు, శుభం భూయాత్.